హైకోర్టులో స్పీకర్ కోడలకు ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో స్పీకర్కు కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయిస్తున్నట్లు గతంలో ఇచ్చిన ఆదేశాలను మరికొంతకాలానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రేపు స్పీకర్ కోడెల నాంపల్లి కోర్టుకి హాజరు కావాల్సిన అవసరం లేదని సమాచారం. 2014 ఎన్నికల్లో 11.50 కోట్ల ఖర్చు పెట్టానని తానే స్వయంగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధన 177 FGI ఆఫ్ 200 ICC సెక్షన్ కింద విచారించి అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు, ఎవరికి పెట్టారు, ఆ సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారణ జరపాలని పిటిషనర్ కోర్టును కోరారు.